పైకి వెళ్ళినప్పుడు బాగా హెవీ విండ్స్ ఉంటుంది. బట్ ఏదైనా సరే ఎంజాయ్ అంటే ఎంజాయ్, ఇంకా మనం మళ్ళీ బ్యాక్ అవుట్ అయ్యే పని లేదని ఇంక ఎక్కేసాను. మా కజిన్ అయితే ఆయన రైడ్ చేయలేదు, వాళ్ళ అబ్బాయి అయితే నేను వచ్చాక రైడ్ చేశారు. ఇట్స్ కొంచెం స్కేరీగా ఉంది, ఎందుకంటే గాలి వచ్చినప్పుడు లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్కి రైట్కి ఇలా వంగుతూ ఉంటుంది అనమాట. వాడు ఆ తెరని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఐ మీన్ ఈజ్ అ వెల్ ట్రైన్, కానీ అది ఏదైనా ఫెయిల్ అయ్యి కింద పడితే ఏమిటి అన్నది ప్రశ్నార్థకం. దెర్ ఈజ్ నో సేఫ్టీ ప్రికాషన్స్. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇక్కడైతే యూఎస్లో అయితే కొన్ని ప్రికాషన్స్ ఉంటుంది, కానీ అక్కడైతే ఏం సేఫ్టీ ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. బట్ గాడ్ గ్రేస్ సేఫ్గానే వచ్చాం. సో ఇదైతే ఫుల్ ఫన్ అనమాట. మనమేం లేదు, శుభ్రం కూర్చొని వీడియో తీసుకోవచ్చు. కొంచెం ధైర్యం కావాలి పైనుంచి కిందకు చూడటానికి. కొంచెం బిగినింగ్లో అయితే కొంచెం స్కేరీగా ఉంటుంది, కానీ ఇంకా తర్వాత అయితే ఇంకా నార్మల్ అయిపోద్ది. ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట, పైకి వెళ్ళే కొద్దీ మనం ఇంకా భయాన్ని మర్చిపోయి ఆ వ్యూని ఆస్వాదిస్తాం. సో ఎవరన్నా ఈ పెనాస్కో రాకీ పాయింట్ వెళ్ళినప్పుడు దీన్ని కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది చాలా మంచి రైడ్ అన్నమాట. ఎంజాయ్ ద పానరామిక్ వ్యూ, ఆల్ ఫర్ ఎ మ్యూజిక్.